కాబట్టి నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు, పాపం చదివి వేస్తున్న బాపనాడు ఇట్లా కాదు, నేను గాయత్రి మంత్రం చదివి వినిపించాను. ఓం భూర్భువస్వ తత్వమిదురు వారేం అనగానే వాడు ఓ డౌట్ చూస్తున్నాడు, ఆడికి రాదు. ఒకటే చెప్పా బాస్, ఇక్కడ సమస్య నీలాంటి వాడికి నాలాంటి వాడికి కాదు, ఒక రాజకీయ అజెండాకి సంబంధించిన విషయం, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనగానే మళ్ళీ ఏమంటాడు, నీలాగా రాముణ్ణి దూషించేవాడిని నేను పట్టించుకున్నాను. నేను చెప్పాను నువ్వు ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నావు నాయన, 18 రకాల రామాయణాలు ఉన్నాయి, 28 రకాలు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, 58 ఉన్నాయని మా అదుపు చెప్పి తెచ్చాడు, ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నావు? వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే వాల్మీకి రామాయణం ఒక కావ్యము, తులసి రామాయణం విలువలకు సంబంధించిన రామాయణం. తులసి రామాయణం ఎప్పుడు రాశారు? ముస్లింలు దండయాత్ర టైంలో రాశారు. అప్పుడు వాళ్ళకి ముస్లిం వ్యతిరేక భావజాలం కావాలి, అక్కడ మల్టిపుల్ వైఫ్స్ ఉంటే ఓకే అంటే ఇక్కడ ఏకపత్ని వృద్ధులు కావాలి. మీరు వాల్మీకి రామాయణం చదివారనుకోండి, దాంట్లో క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే రాముడు ఫేవరెట్ డిష్ అంటే తెలుసా రాముడికి? నెమలి తొడ, జింక మాంసం. మరి సీత తుప్పిడి కొడుకున్న జింకను కొడుకున్నామని ఎందుకు చెప్తుంది? పూజించడానికి, తినడానికే. ఇవన్నీ చెప్తా, పాపం పాపం. నిజంగా రాముడి అంతఃపురంలో చాలా మంది అతనికి ఒంపుడుదత్తులు ఉండేవాళ్ళు, అతను వాళ్ళతో సుఖించేవాడు. ఇది చెప్తే ఇంకేమన్నా ఉందో, వాడు కుంటే పగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు యాక్చువల్ రామాయణాన్ని చదవరు. ఏదైతే విలువల గురించి మాట్లాడతాడో, ఏదైతే ఒక విలువలకు అగేనిస్ట్ గా మరొక విలువలు మాకున్నాయి అని అజప్ట్ చేసుకోవడానికి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మట్టుకు ముందుకు నడుస్తున్నారంటే, ఇందాక సార్ చెప్పినట్టు మధ్యకాలపు యుగంలో ఒక డిఫెన్స్ కోసం హిందువులు తమ తాము డిఫెన్స్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని గురించి వాడు మాట్లాడతాడే తప్ప, ఒక లిబరల్ అన్కేరింగ్ లిటరల్ గా హిందూ అనేవాడు ఇట్ డజన్ మ్యాటర్, వాడు హిందూ అని కూడా వాడికి తెలియదు. ఎందుకంటే వాడు ఎవరిని పూజిస్తున్నాడో వాడికి తెలియదు. మొత్తం అంతా వీ హ్యావ్ మా ఇంట్లో మా మదర్ దగ్గర ఏంటంటే కాంప్లెక్స్ ఆఫ్ గాడ్స్ ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు, దాంట్లో బుద్ధుడు కూడా. సో వీ వర్షిప్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి, మరి దాంట్లో ఏముంది పెద్ద తేడా? దాంతోపాటు మనం ఏసుక్రీస్తు పటం పెట్టినా తేడా రాదు, ఓ మక్క అది కూడా ఇంకోటి యాడ్ చేసినా పెద్ద తేడా రాదు. ఇప్పుడు వీళ్ళు కేవలం దాన్ని డెమనైజ్ చేయడం అంటే దాని ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని చెప్తే గానీ మనమందరం ఒకటి కాము అనే వాడి భయంలోంచి పుట్టింది. ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఆ భయాన్ని మనకు కల్పించారు. మన ఉనికికి ప్రమాదం జరిగితే, మన హక్కుల్ని కాపాడుతున్న రాజ్యాంగానికి ఏమన్నా జరిగితే మేము ఊరుకోము. ఈ సందేశం వాడి క్లియర్ గా వెళ్ళాలి. ఏ రాజ్యాంగం అయితే మమ్మల్ని పరిరక్షిస్తుందో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈ విషయం మాకు బాగా తెలిసింది కాబట్టి, యు టచ్ ఇట్ యు విల్ పెరిష్. ఈ మెసేజ్ మనం చాలా క్లియర్ గా వాళ్ళకి దేశవ్యాప్తంగా చెప్పాలి, ఎన్ని ఫోరముల్లో వీలైతే అన్ని ఫోరముల్లో చెప్పాలి అనే ఇక్కడ అందరూ ఉన్నటువంటి వాళ్ళు కలిశారు. ఐఎమ్ వెరీ గ్లాడ్, థ్యాంక్స్ టు మోడీ అండ్ అమిత్ షా, వీఆర్ హియర్ అండ్ వీఆర్ హియర్ టు ఫైట్ దెమ్. ఒకటే చెప్తాను, మీరు మీ నమ్మకాల కోసం చంపడానికి సిద్ధమైతే మేము చచ్చైనా సరే మా హక్కుల కోసం నిలబడతాం. ఈ సందేశం ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఢిల్లీ వరకు మోగేంత వరకు మనం మాట్లాడాలి, మన వాయిసెస్ వినపడాలి.